హలో, ఏడున్నావు? ఇన్నే ఉన్నానే. ఏం చేస్తున్నావాడా? అరే ఈడ పని ఉన్నది, వచ్చేస్తా. ఏం చెప్పు. కుక్క దొడ్డికి పోతలేదు, ఇంటికి వచ్చి వాకింగ్కి తీసుకపో. అరే ఇంకా తిండి కూడా ఇంట్లోనే, దొడ్డికి అంటావు మళ్ళా. సరే అడిగి పంపిస్తున్నా, దానికి వాకింగ్కి తీసుకపోయి దొడ్డికి తీసుకపో. ఇది ఒకటి నా పానానికి. నమస్తే అన్న. నమస్తే నమస్తే, తొలకొచ్చిరా కుక్కన్. అదే కుక్క అంటే అరే మీరు కాదా అన్న? రాజు యాదవ్ అన్న. రాజు యాదవ్? సత్య యాదవ్. రాజు యాదవ్ అన్న? సత్య యాదవ్ భయ్. అన్న రాజు యాదవ్ అని సినిమా ఇష్టం అన్న. రాజు యాదవ్ క్యారెక్టర్ ఇతను చేస్తున్నాడు, నేను ఆ సినిమాకి డైరెక్టర్ అన్న. అచ్చా అచ్చా అచ్చా, ఏ కంపెనీకి? ఏ కంపెనీకి? అరే ఏంట్రీ ఇది? సినిమాకి అన్న, సినిమాకి. అన్న ఒక 5 నిమిషాలు మీతో కూర్చొని మాట్లాడొచ్చు అన్న. లొకేషన్ ఆన్ చేంజ్. బాబా ఏమన్నా ఉంది అన్న డెన్ మీద? మన రాజు యాదవ్ May 24 రిలీజ్ అవుతుంది కదా. అచ్చా, రిలీజ్ అయ్యే ముందు ఒక చిన్న ఈవెంట్ చేస్తున్నాం అన్న, దానికి మీరు గెస్ట్ గా వస్తే మస్తు ఉంటుంది అన్న. ఏ టైం లో పెట్టుకుంటాం? 11:00 అన్న. అరే ఈడ పని ఉన్నది, వచ్చేస్తా. ఏం చెప్పు. కుక్క దొడ్డికి పోతలేదు, ఇంటికి వచ్చి వాకింగ్ తీసుకపో. కుదరతామే ఆ టైంలా? ఏమైందన్న? అంటే దొడ్డికి పోయేది, అది దొడ్డి మాల వచ్చేది ఉన్నది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందిగా. 11 అంటే అందరు అంతరుగా వస్తాం. పొద్దున్న 11? పొద్దున్న పొద్దుగాలనే పని ఉంటా మీ నాకు. పొద్దుగాలనే పని ఉంటా మీ నాకు. అవుతాం మీ ఎంతసేపు కూర్చొని మనం మాట్లాడుకున్న మొగోలు మొగోలు కూర్చుంటే బూడిద రాలినట్టు. లేదా? ఏదన్నా? లేదా? రాలేదా? కుక్కనా? కుక్క కాదు, నీ పక్క పొంటి సుక్క ఉంటదిగా హీరోయిన్. ఆమాలా వస్తున్నారు. గుర్రం లెక్క బలి ఉన్నది కదా. సత్య యాదవ్. సత్య యాదవ్ వెరీ పాపులర్. కమల్ యాక్షన్ అంటే యాక్షన్. మంచిగా జబ్బడాస్ అంటే జబ్బడాస్ పేరు నిలబెట్టేసిన పెద్ద ఫైన్ తమీ నీకైతే. నిజం చెప్తున్నా, ఫైన్. ఫైన్ అంటే నువ్వు నా ఫైనే. ఫ్యాన్. ఫ్యాన్ ఫ్యాన్ కు ఫైన్ బనాది. చారిపోయి అన్నా, నీ పేరు కూడా విన్నా నేను. కొంచెం సెర్చింగ్ చేసినాం. సూపర్. గురుగుల్లా అనిపించింది. గురుగుల్లా? మాది మహబూబ్నగర్ అన్న. మాది మహబూబ్నగర్ అన్న. మనం ఇప్పుడు ఎలుక అవుతుంది అనుకో, తోకలకి వెళ్ళి మొత్తం లెక్క పెట్టేసి ఆవులు ఇస్తే మీరు అబ్బో. ముగ్గురు కాంపిటీషన్. జబ్బడా సూదరి కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే కలిసి కాంబినేషన్. ఓ పూరా బాల్ ఐసా హో గయా నా. హా పూరా లాల్ లాల్ హో గయా, ఇస్లియే ధూప్ కే హో గయా, నహీ తో మెహందీ లగాయా బోల్ కే సోచ్ రూ మే. నహీ మే పైదా హుయీ తబ్ సే వైసీ హై. అరే పుట్టెంట్ కే దియా నా టూరు. దేఖనే కే బహుత్ అచ్చా హై, లంబా హై, మగర్ మన ఇప్పుడు నువ్వేమో కొంచెం కుర్సగా సంకలకైనా సంకకాడికైనా. ఇప్పుడు బేసికల్గా లీడ్ క్యారెక్టర్లు చేసే వాళ్ళు అబ్బాయిలే హైట్ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? అదే అడుగుతున్నా. నువ్వు కోపం ఎందుకు అవుతున్నా? ఇప్పుడు ముగ్గురిని కలిపారు, పిల్ల మంచిగా ఉందన్న, ఏ దేశంకి వెళ్ళి పట్టుకొచ్చిరంటే తప్ప అన్నా. నేను తప్పే ఉందన్న. క్యా ఖాతే అవుతున్నా లంబే హోగా. మీరు పాపా 6 హైనా, ఇస్లీ మే ఉన్కే జైసే హోగీ. అచ్చా ఓ ఖానా భీ పూరా ఘేవకాయే నహీ. సూచనా చపాతి పిండిలా మజా వస్తుంది, సాగినట్టు వస్తుంది. మనమేమో ఊకే బువ్వ దీని బుడ్డ లెక్క అవుతుంది. ఇప్పుడు నేను ఏమనాలే, గెటప్ సీన్ అనాలా లేకుంటే రాజు యాదవ్ తమ్మి అనాలా? గెటప్ సీన్ ఆల్వేస్ మై ఫేవరెట్. సో రాజు యాదవ్ అన్నారంటే సినిమా అంత బాగా నచ్చినట్లే కదా. నేను చూసినానే ఒక్కొక్క సీను నువ్వు పొక్కిలు చేస్తున్న భూమి అంతా ఇట్లా మూతితోని గుద్దుడు గుద్దితే అడవి పంది గుద్దినట్టు గుద్దుకొని వచ్చింది. అది చేయనీకే మళ్ళా మళ్ళా నీ ఫేస్ ఇట్లా అవుతుంది అని చెప్తుండే నాను. అంటే ఇది వెరీ టిపికల్గా అన్న. ఇప్పుడు నవ్వుకుంటూనే ఉండాలి, అందులో మళ్ళీ కోపం కనపడాలి, బాధ కనపడాలి, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. నటించడం వేరు, జీవించడం వేరు అన్న. ఇప్పుడు కమల్ యాక్షన్ అందుకే అన్నాం మనం. కమల్ యాక్షన్. కమలాసన్. కమలాసన్. కమల్ యాక్షన్. పార్వతి మెల్టల్. పార్వతి మెల్టల్. అంకిత ఖరాత్. ఏంటి ఖరాట్లు మస్తారా? పోస్ట్ ఖరాట్, పెళ్లి ఖరాట్. ఖరాట్. ఖరాట్ వస్తుందా? తో. తో. నట్. నట్. షుడ్ బి రోలా. షుడ్ బి రోలా. షుడ్ బి టు.
మంచిగా మాల ఇట్లా సెలెక్ట్ చేయడానికి ఎట్లా దొరికిందే మళ్ళీ? కొన్ని ప్రొఫైల్స్ వచ్చినాయన్న, అందులో ఈ అమ్మాయి చూడగానే నాకు బాగా అనిపించింది, వెంటనే సెలెక్ట్ చేశా. మళ్ళీ మాట్లాడడానికే ఇబ్బంది కొంచెం, డైలాగ్ ఇవ్వడానికి అంటే రాసిస్తే తను ప్రిపేర్ అయిపోయి, గట్టిగా ప్రిపేర్ అయిపోయి లొకేషన్కి వచ్చి వెంటనే వేసేదన్న. అందరూ ఇక జై షియా చేసి ఉండే కథం, షియా చేసి ఉండే కథం అన్నా కూడా జబ్బడా చేస్తాడా అది. ఏంటి అంకితా గారు పట్టుకుని ఏమంటున్నావు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కానీ 100 టేక్ ఓకే అవుతుంది. మొన్న నీది ఎంత అది ఇలా హనుమంతు వచ్చింది సందువానలో 4 పెట్టినావుగా, మంచిగా పిల్క చుట్టేసినావు. అప్పుడు ఎప్పుడు 70s ఉన్నట్టు. సారథి గారు ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఆయన టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఆమె గురించి ఎప్పుడు నిజరా అసలు మాట్లాడాలి. బోలోనా అంటే ఏం బోలో? ఇప్పుడు టీజర్ వచ్చాలగా, బోత్ వచ్చా, మ్యాచ్ లగి తుమ్ దేకే తో బోల్ రా. నిజంగా నీకు ఏందో దేవుడు వరం ఇచ్చినట్టు నవ్వు ముఖానికి నవ్వు కథనే వచ్చింది. ఈ సినిమా కథ తీసుకున్నప్పుడు పైసలు పెట్టేట ఆయన మెయిన్. నువ్వేం చెప్పినావు? అరే ఏం చెప్పినావు రా, చక్కగా ఏమో చెప్పినావు. చెప్పినప్పుడు ఇట్లా చెప్పినావు, ఇదేందరా భాయ్ ఇంత ఖర్చు అవుతుంది అన్నాడు. మళ్ళా రియల్ స్టోరీని చాలా రియలిస్టిక్గానే మనం సినిమా చూపించాలి అనేది ఫస్ట్ నుంచి నేను అనుకున్నాను. ఇది రియలిస్టిక్ ఏదామని చెప్పి మా ప్రొడ్యూసర్స్కి చెప్పిన, ప్రశాంత్ రెడ్డి అన్న, రాజేష్ కల్లేపల్లి. చెప్పిన తర్వాత చేసుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళు కూడా ఒక డైరెక్టర్ లాగానే ఆలోచించారు తప్ప ప్రొడ్యూసర్ లాగా ఆలోచించలేదు. సీను బైక్ వెళ్ళి ఉన్నే కైసా కర్తే లొకేషన్ మే హర్ ఆద్మీకు ఎక్ టేస్ట్ బతాతే ఉన్న. అరే ఐసా అచ్చా హే, ఏ కావు అచ్చా హే, ఏ మిలాకే కావు, ఏ మిక్స్ కరో. హిస్ టాకింగ్ అబౌట్ ఫుడ్ రైట్? యా ఫుడ్ రైట్. ఓ యా ఫుడ్ అంటే నేను బెండకాయ ఏదో సమ మా వైఫ్ తో వండి తీసుకొచ్చాను. yes yes కడుపుకు అన్నం పెడతాడు మనోడు. మంచిగా నడవాలి, ఇంకో సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ పైసలు రావాలి, మనకు యాక్షన్ రావాలి, డైరెక్టర్ పేరు రావాలి, నంది గింది అన్ని అవార్డులు వచ్చేసేయాలి, అంతే. మంచిగా ఆయనకు బీర్వాని ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బట్ ఇంత చెప్పారు, ఇంత విష్ చేసారు, అడగగానే వచ్చారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఎక్కడికి ఎట్లా ఎక్కడికి ఎట్లా వచ్చారు? సేమ్ మన ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం కదా, ఆ ఈవెంట్ కూడా మీరు రావాలి. ఏ తప్పకుండా. బట్ ఈవెంట్లో ఏంటంటే అన్న, మీరు లోపల రాగానే మస్తు ఒక 200 300 ఉంటారన్న, మీరు ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలన్నాడ. మళ్ళీ అందులో ఏం మోటివ్? ఏం లేదు, మోటివేషన్ స్పీచ్ ఏంటంటే అంటే ఇప్పుడు దొడ్డుగా గురించి అట్లే కదా, అలాంటి కదన్న చెప్తానండి స్పీచ్ ఏంటంటే, వచ్చిన 200 ఒకటే చెప్తున్నా, ప్రతిరోజు 11 తీసుకోబోరు బయటికి. ఏది? ఆ 200 కుక్కలు తీసుకొచ్చారన్న, అవి మోషన్ ప్రాబ్లం అన్న వాటికి. నీ లంగా ఈ లంగా కథలు అన్నీ నాకు చెప్పకు, రావద్దని చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చెప్పినా, కుక్క అనేది 11 కొద్దా అని చెప్పినా, 11 కొద్దా అని చెప్పినా. సరే అన్న, ఇది వద్దు ఈ ఈవెంట్కి వద్దు. మే 24 ఉదయం రాజు యాదవ్ థియేటర్లో రిలీజ్ అవుతుంది, తప్పకుండా మీరు మన గల్లీ మొత్తం అందరు తీసుకొని మీరు రావాలి. రండి భాయ్, కొల్లా చెప్తున్నా దిల్ కొలాయించి, నేను సత్య యాదవ్, మన రాజు యాదవ్ ఏదమ్ వస్తున్నాడు, నవ్వుకుంటానే ఏడిపిస్తాడు, వచ్చి మీరు దీవించి పోవాలి భాయ్. సత్యదాన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలిచిన అంటే అట్లా వచ్చినావు, అండ్ నీ లవ్కి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం, మళ్ళా మళ్ళా మనం కలవాలి చేయాలి అనా, పొక్కిలు చేద్దామే.